కొంతకాలానికి ఆ ధనవంతుడు మరణించినాడు. ఆస్తి అంతా వీలునామా ప్రకారం కొడుకుకొచ్చింది. చేతి నిండా సంపద ఉండడంతో బెల్లం చుట్టూ ఈగలు చేరినట్లు స్నేహితులు కుప్పలు తెప్పలుగా చుట్టూ చేరినారు. ఆటలు పాటలు విందులు వినోదాలతో కాలం జలసగా గడిచిపోసాగింది. యజమాని పట్టించుకోకపోవడంతో గుమస్తాలు దొంగలెక్కలు చెబుతా అందిని కాడికి దోచేసాయినారు. దాంతో నెమ్మదిగా కష్టాలు రావడం మొదలైంది. విషయం పూర్తిగా అర్థమయ్యేసరికి పీకల్లో తప్పుల్లో కూరుకుపోయినాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. అంతవరకు చుట్టూ ఉన్న స్నేహితులంతా ఒక్కొక్కరుగా జారుకున్నారు. అవసరానికి ఎవ్వరూ అండగా నిలబడలేదు. దాంతో ఉన్న ఇల్లు కూడా అమ్మేసి నడివీధిలో నిలబడవలసి వచ్చింది. అప్పుడు అతనికి ఊర్లో ఉన్న 10 ఎకరాల పొలం గుర్తుకొచ్చింది. వ్యవసాయం ఎలాగూ వచ్చు, అక్కడికి పోయి బ్రతుకుదామనుకున్నాడు. ఆ పొలమంతా పూర్తిగా పిచ్చి మొక్కలతో బీడుపడి ఉంది. అవన్నీ నున్నగా శుభ్రం చేసి పొలమంతా కింది మీదికి బాగా దున్నసాగినాడు. అలా దున్నుతా ఉంటే ఒకచోట నాగలికి ఏదో తట్టుకునింది. ఏమబ్బా అని తవ్వి చూస్తే లోపల ఒక ఇనుపపెట్టె తుప్పు పట్టి ఉంది. దానిని జాగ్రత్తగా బయటకు తీసి మూత తెరిచినాడు. లోపల దగదగలాడుతా 20,000 బంగారు వరహాలు కనబడినాయి. పైన ఒక చీటి ఉంది. బాబు, ఈ ఉత్తరం నువ్వు చదువుతా ఉన్నావంటే అర్థం ఇప్పటికే నీ ఆస్తిని అంతా పోగొట్టుకున్నావన్నమాట. అయినా పర్వాలేదు, నిరాశ పడకు. మా తాత నా చేతిలో పెట్టింది 10,000 వరహాలే. దానిని పెట్టుబడిగా పెట్టి నేను ఎంతో సంపాదించినాను. ఇప్పుడు దానికి రెట్టింపు వరహాలు నీ చేతిలో ఉన్నాయి. నీవు కష్టపడి తెలివితేటలతో పనిచేస్తే ఇంతవరకు నువ్వు పోగొట్టుకున్నది తిరిగి సంపాదించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఇంతవరకు నువ్వు ఎక్కడ తప్పు చేశావో ఆలోచించు. మరలా ఆ తప్పు చేయకుండా జాగ్రత్తగా అడుగులు ముందుకు వెయ్యి. ఎవడైతే పొరపాట్ల ద్వారా గుణపాఠాలు నేర్చుకుంటాడో తిరిగి ఆ తప్పులు చేయకుండా వినయంతో నిజాయితీగా అడుగులు ముందుకు వేస్తాడో విజయం వాని చెంతకు తిరిగి అదే వెతుక్కుంటా చేరుతుంది అని ఉంది. తండ్రి తన గురించి ఎంత ముందు జాగ్రత్త తీసుకున్నాడో అర్థమయ్యేసరికి కొడుకు కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. పైకి చూసి దండం పెట్టుకున్నాడు. ఆ ధనాన్ని పెట్టుబడిగా పెట్టి కష్టపడి వ్యవసాయం చేస్తా వచ్చిన వరహాలను క్రమశిక్షణగా ఖర్చు పెడతా తిరిగి కొద్ది సంవత్సరాలలోనే మరలా ధనవంతుడైనాడు. ఇదండి కదా తండ్రి ప్రేమ అని తండ్రి ప్రేమ మీద ఒక కథ మనకు అందించడం జరిగింది. చాలా చిన్న కథ, మంచి నీతి ఉంది కథలో. ఓకే ఫ్రెండ్స్, నచ్చిందా? మరి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ కరుణ సిరిమణి.